आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व प्रत्येक चोरव तो ने मूड़ नागु तेदी विशाखपट वेद जरगन ग्लोबल इन्वेस्टर्स समिट निर्वहणक संबंधी एर्पटू युद्ध प्रातिपदन जरूत प्रधान वेदल तोबई शात पन पूर्त्याई मिगलन वाटर्ति अधिकारू सिबंदी आहर्निशल श्रमित ग्लोबल समिट निर्वहण भाग में वंदोट नगर में रोड सुंदरीक ఈ సదస్సుకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు విశాఖ వేదికగా జరగబోతుంది. రేపు ఎల్లుండి ఈ కార్యక్రమం విశాఖ నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందుకోసం ఇక్కడ ఏర్పాట్లు కూడా అత్యంత వేగంగా చురుగ్గా సాగుతూనే ఉన్నాయి. ఈ ఒక అతిథులు 26 దేశాల నుంచి అతిథులు మరియు పెట్టుబడిదారులు కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వారి కోసం జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు అలాగే మంత్రివర్గం కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ సదస్సుకు 26 దేశాల నుంచి అతిథులు పెట్టుబడిదారులు వస్తున్నారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా సుమారు 5 నుంచి 8000 మంది ఉంటారని చెప్పేసి అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. వీరి కోసం ఇప్పటికే విశాఖ నగరంలోని వివిధ పెద్ద పెద్ద హోటల్ 750 పైచులకు గదులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే కాకుండా కొంతమంది ప్రైవేట్గా సుమారు 1000కి పైగా వాళ్ళు ఒక రూమ్స్ని బుక్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కోసం జిల్లా అది కలెక్టర్ ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ అలాగే ప్రత్యేక సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కలిగజేసే విధంగా వీళ్ళు చూసుకునేందుకు ఈ యొక్క నోడల్ ఆఫీసర్లు సిబ్బంది కూడా పనిచేస్తారని చెప్పడం జరిగింది. అలాగే అతిథులు బస చేసే హోటళ్ల వద్ద కూడా అన్ని రకాల వైద్య సిబ్బందిని కూడా అందుబాటులోకి ఉంచారు. ఈ యొక్క ప్రధాన వేదిక వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పోలీసు భద్రత కూడా సుమారు 2500 మంది కేవలం ఈ యొక్క సదస్సు కోసం బందోబస్తు ఉంటున్నారని చెప్పి ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ స్పష్టం చేయడం జరిగింది. అలాగే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి ఈ యొక్క ప్రధాన వేదిక వద్దకు వచ్చే మార్గంలో కూడా ఎటువంటి ఇబ్బంది ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దాదాపుగా 800 మంది ట్రాఫిక్ పోలీస్ కూడా ఈ యొక్క బందోబస్తులో ఉంటారని చెప్పని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని ఈ యొక్క పెట్టుబడిదారుల ఒక మెయిన్ ఎంట్రన్స్ వద్ద రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. అందులో 40 డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క నోడల్ అధికారులు ఈ యొక్క సిబ్బంది అక్కడ అయితే రిజిస్ట్రేషన్కు ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం, వాళ్ళకి ఒక ప్రత్యేకంగా వాళ్ళకి ఏ హాల్ కేటాయించారు, ఏ హాల్లో ఎటువంటి సదస్సు ఎటువంటి సమావేశాలు ఎంఓఏలు కుదుర్చుకుంటారు ఇవన్నీ కూడా వాళ్ళకి స్పష్టం చేయడం జరుగుతుంది. ఈ యొక్క 4000 నుంచి అతిథులు సరిపడా డైనింగ్ ఏరియా ఒక్కొక్క వేదికలోని సుమారుగా 4000 మంది ఉండేటట్టుగా ఈ యొక్క ఈ స్టేజ్లు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్క హాల్లోని కూడా ప్రతి ఒక్క ఎంఓయూ జరిగే చోట కూడా ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర మంత్రివర్గం అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క స్వయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో రూపుదిద్దుకునే వేదికల్లో మూడోది అన్ని రకాల కంపెనీలకు సదస్సులకు చెందిన సెమినార్లు నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు పెట్టుబడిదారులు చర్చలు కూడా ఈ యొక్క ఈ ప్రధాన వేదికల వద్ద సాగిస్తూ ఉంటారు. అధికారికంగా సెమినార్లు నిర్వహించేందుకు కూడా అలాగే ఎంఓయూలు పెట్టుబడి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకునేందుకు కూడా వీలుగా ఈ యొక్క వేదికల్లోని ఏర్పాట్లు చేయడం జరిగింది. మంది ప్రత్యేకంగా వాళ్ళ ఒక సొంత హెలికాప్టర్స్లో రావడం జరుగుతుంది. వీళ్ళు ఇందుకోసం ఈ యొక్క మెయిన్ ప్రాంగణం పక్కనే 3 హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేశారు. ఈ 3 హెలిప్యాడ్లు కూడా ఒక ఎవరైతే ప్రత్యేకమైన అతిథులు వస్తున్నారో పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అంతా కూడా ఈ యొక్క పెట్టుబడి పెట్టడం కోసం విశాఖ తరలి వస్తున్నారు. వాళ్ళందరూ ప్రత్యేక హెలికాప్టర్లు వస్తే వాళ్ళు నేరుగా సభా వేదిక వద్దే హెలిప్యాడ్లో దిగడం ఇక్కడ దిగడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి వాటిని పార్కింగ్ కోసం మళ్ళీ విశాఖ విమానాశ్రయానికి తీస్తే ఆ యొక్క హెలిప్యాడ్ని ప్రత్యేక ఫ్లైట్లను తరలించడం జరుగుతుంది. ఇందుకోసం విశాఖ విమానాశ్రయంలోనే 10 సంఖ్యలో పైగా కూడా అంటే దాదాపుగా ఒక 70 దాకా
పార్కింగ్ చేసుకునే విధంగా ప్రత్యేక హెలికాప్టర్లు అలాగే హెలిప్యాడ్లు ఎయిర్‌ప్లేన్లు పార్క్ చేసుకునే విధంగా సదుపాయాలు చేశారు. మిగిలినవన్నీ కూడా పక్కనేనటువంటి ఎయిర్‌పోర్ట్ లేదా రాజమండ్రి విజయవాడకి తరలించేందుకు ఎయిర్‌పోర్ట్లు చేయడం జరిగింది. ఈ పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏంటంటే ఈ ప్రధానంగా ఎవరైతే పెట్టుబడిదారులు వస్తున్నారో వాళ్ళంతా కూడా ప్రయాణించే మార్గ మధ్యలోని ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా 800 మంది ట్రాఫిక్ పోలీసులను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే సిటీ మొత్తం కూడా ఇప్పటికే సుమారు 100 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేశారు. ఇటు రోడ్లు అలాగే నగర సుందరీకరణ పనులు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క రేపు ఎల్లుండి అంటే 3-4 తేదీల్లో జరిగే ఒక ఈ పెట్టుబడిదారుల గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక ప్రతిష్టాత్మకం ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది, అలాగే రాష్ట్ర భవిష్యత్తు కూడా ఈ యొక్క వచ్చే పెట్టుబడులపై ఆధారపడుతుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.